కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు.